హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తున్నాను. లైక్ ఇంతకు ముందు నేను మీతో డిస్కస్ చేసినట్లు వాల్టైల్ మార్కెట్స్ గురించి, ఓకే, వాల్టైల్ మార్కెట్స్ టైంలో యూస్ చేయగలిగిన ఆప్షన్ స్ట్రాటజీ గురించి నేను డిస్కస్ చేస్తానని చెప్పాను. సో ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో నేను ఆ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ ఈ స్ట్రాటజీ అగైన్ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. లైక్ మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన ఐరన్ కౌండర్ స్ట్రాటజీ ఉంది కదా, సో నిఫ్టీ ప్రాఫిటబుల్ ఆప్షన్ స్ట్రాటజీ అని చెప్పి ఐరన్ కౌండర్ స్ట్రాటజీ. సో ఇది కూడా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ, బట్ లెసర్ వాల్టైల్ మార్కెట్స్, ఓకే, వాల్టైలిటీ తక్కువ ఉన్నప్పుడు యూజ్ చేయగలిగింది. సో ఇది కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ కూడా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. అండ్ వాల్టైలిటీ ఎక్కువ, మార్కెట్స్లో ఎక్కువ వాల్టైలిటీ ఉన్నప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో నేను ఏ టు జెడ్ ఆఫ్ దిస్ ఆప్షన్ స్ట్రాటజీ మీతో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మ్యాక్సిమం మీకు వచ్చే డౌట్స్ కానివ్వండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవటానికి, లేకపోతే అప్లికేషన్కి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ వీడియో చూడండి. సో మీకు డెఫినెట్లీ ఈ స్ట్రాటజీ పైన గ్రిప్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫ్రెండ్స్, నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాను. సో రీసెంట్గా ఎస్టర్డే నేను బాటమ్, మనం స్టాక్ మార్కెట్స్ని బాటమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేకపోతే రివర్సల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే లెసన్ గురించి వాళ్ళతో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఒక 6-7 పాయింట్స్, వెరీ యూస్ఫుల్ పాయింట్స్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ అవర్ డేటా, మన సెన్సెక్స్ 40 ఇయర్స్ డేటాని నేను, నంబర్ ఆఫ్ క్రాషెస్ ఆల్మోస్ట్ 4-5 క్రాషెస్ని విత్ ఎగ్జాంపుల్స్ నేను డిస్కస్ చేశాను. అండ్ సేమ్ టైప్ ఆఫ్ లెర్నింగ్ నేను డౌలో కూడా లాస్ట్ 1920s నుంచి 1900s నుంచి ఉన్న చార్ట్లో కూడా నేను సేమ్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ని నేను అబ్జర్వ్ చేశాను. సో నా లెర్నింగ్స్ అన్నింటినీ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇస్ అ వెరీ గ్రేట్ క్లాస్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ నాకు మెయిల్ చేయండి. ఓకే, సో మెయిల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ స్ట్రాటజీ యూస్ చేసి, ఓకే, ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ యూస్ చేసి నేను, ఓకే, మీరు టెక్నికల్ అనాలిసిస్ని కనుక ఈ స్ట్రాటజీలో యూస్ చేస్తే, నేను మీకు చెప్పాను ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ, మార్కెట్స్ ఎటువైపు వెళ్ళినా కానివ్వండి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ని మీరు ఫాలో అయితే కనుక, ఆ ఫ్యాక్టర్స్ని మార్కెట్స్ ఒబే చేస్తే కనుక డెఫినెట్లీ మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. బట్ టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసుకుంటే కనుక, టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసుకుంటే ఈ స్ట్రాటజీలో మనకి ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అది కూడా ఎలాగో నేను ఎండ్ ఆఫ్ ద వీడియో మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద. ఓకే, సో డెఫినెట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాము. సో సింగిల్గా మీకు డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక ఈ స్ట్రాటజీ నేమ్ వచ్చేసి, ఓకే, సో లాంగ్ స్ట్రాటల్. ఓకే, లాంగ్ స్ట్రాటల్. ఓకే, స్ట్రాటల్ నేను మీకు నోట్ డౌన్ చేస్తాను, లాంగ్ స్ట్రాటల్ స్ట్రాటజీ. ఓకే, సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలి అనేది మీతో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో లాంగ్ స్ట్రాటల్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఫస్ట్ థింగ్, మార్కెట్ న్యూట్రల్ స్ట్రాటజీ ఇది. ఓకే, సో మార్కెట్స్ ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా కానివ్వండి, సో మనకు అనేది మనీ అనేది వస్తుంది. సో టూ, ఓకే, సో ఇది ఫస్ట్ మార్కెట్ న్యూట్రల్ స్ట్రాటజీ. అండ్ సెకండ్, వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు, వెరీ సింపుల్ స్ట్రాటజీ. ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే, ప్రాఫిట్ అండ్ లాస్ ఒక రెండు లెగ్స్ ఉంటాయి ఈ స్ట్రాటజీలో, టూ లెగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ లెగ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్, ఓకే, ఎట్ ద మనీ ఆప్షన్, ఓకే, ఎట్ ద మనీ పుట్ ఆప్షన్, ఓకే, బై, సేమ్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై. ఓకే, సో ఫస్ట్ స్ట్రాటజీ ఇది, సెకండ్, ఓకే, టూ లెగ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది లాంగ్ స్ట్రాటజీ. ఓకే, సో ఫస్ట్ ఏటీఎం పుట్ ఆప్షన్ బై చేస్తారు, సెకండ్ లెగ్ అందులో ఏటీఎం కాల్ ఆప్షన్స్ బై చేస్తారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండు కూడా మీకు ఎలా ఉండాలి అంటే కనుక, సో ఓకే, సో రెండు కూడా మీకు ఏం చేయాలంటే సేమ్ అండర్లయింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ ఉంటే కనుక రెండు కూడా మనకి నిఫ్టీ స్ట్రాటజీస్లోనే ఉండాలి. ఓకే, నిఫ్టీలోనే మీరు సేమ్ ఏటీఎం దగ్గర సేమ్ స్ట్రైక్ ప్రైస్, ఫస్ట్
నిఫ్టీ రెండు కూడా నిఫ్టీ అయితే నిఫ్టీలోనే ఉండరు, ఒకటి నిఫ్టీ ఒకటి బ్యాంక్ నిఫ్టీ అలాగా సేమ్ అండర్లయింగ్ ఉండాలి. ఓకే, నిఫ్టీ అయితే నిఫ్టీ, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో సెకండ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకి, ఓకే సెకండ్, బోత్ ఆప్షన్స్ కూడా సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. సేమ్ ఎక్స్పైరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సేమ్ ఎక్స్పైరీ అయి ఉండాలి. త్రీ, మూడు ఏంటంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్. సేమ్ స్ట్రైక్ ప్రైస్, సో ఇవి గుర్తుపెట్టుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, సో రెండు కూడా, ఒకటి పుట్ ఆప్షన్ బయింగ్, ఒకటి కాల్ ఆప్షన్ బయింగ్. వన్స్ అగైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆప్షన్స్ త్రీ టైప్స్. ఓకే, సో ఆప్షన్స్ లో మనకి ఫోర్ ఉంటాయి అన్నమాట. ఒకటి పుట్ ఆప్షన్, సో ఇంతకు ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, ఒకవేళ మీకు డెఫినెట్లీ ఈ వీడియో కన్నా ముందు ఈ నిఫ్టీ ప్రాఫిటబుల్ ఆప్షన్ స్ట్రాటజీ తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఆప్షన్ బయింగ్, వై యూ లూజ్ మనీ ఇన్ ఆప్షన్ బయింగ్, ఈ రెండు తప్పకుండా, ఈ రెండు వీడియోస్ తప్పకుండా చూడండి. అండ్ మోర్ ఓవర్ ఇది బయింగ్ స్ట్రాటజీ. ఓకే, లాంగ్ స్ట్రాటజీ కాబట్టి, ద లాంగ్ స్ట్రాడల్ స్ట్రాటజీ కాబట్టి ఇది బై రెండు కూడా బయింగ్ స్ట్రాటజీ. సో పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్స్ బేరిష్ అనుకోండి, బేరిష్ అయితే మీరు పుట్ని బై చేస్తారు, ఓకే కాల్ని సెల్ చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు బేరిష్ అని చెప్తాను, మార్కెట్స్ బేరిష్ వెళ్తున్నాయి అంటే మనం పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, ఓకే లేకపోతే కాల్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే మార్కెట్స్ బుల్లిష్ అనుకోండి, పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు, కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే, సో మళ్ళీ నేను ఇక్కడ ఎంఫసైజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మార్కెట్స్ లో మనం పుట్ ఆప్షన్ ని బై చేస్తున్నాం, కాల్ ఆప్షన్ ని బై చేస్తున్నాం, అందుకనే ఇది మార్కెట్ న్యూట్రల్ స్ట్రాటజీ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక స్ట్రైక్ ప్రైస్ ప్రాఫిట్ మనకి ఎలా వస్తుందంటే, ఒక స్ట్రైక్ ప్రైస్ ఎక్స్పైరీ అప్పుడు జీరో అవుతుంది, అండ్ అదర్ స్ట్రైక్ ప్రైస్ లో వచ్చే మూమెంట్ మనకి దీని మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ ని కూడా మనకి కవర్ చేస్తుంది, ఇందులో వచ్చే లాస్ ని కూడా మనకి కవర్ చేస్తుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఒక ఆప్షన్ లో వచ్చే ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగిందంటే, పుట్ ఆప్షన్ మనం ఏం చేసాం, పుట్ ఆప్షన్ ని బై చేసాము, కాల్ ఆప్షన్ ని బై చేసాము, రైట్. సో పుట్ మార్కెట్స్ బుల్లిష్ వెళ్ళాయి అనుకోండి, అంటే పుట్ ఆప్షన్ ఏం జరుగుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పైరీ జీరో అయిపోతుంది. అండ్ కాల్ ఆప్షన్ ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ మనీ వస్తాయి. సో మనకి ఈ స్ట్రాడల్ లో యూజ్ చేసిన మనీ ప్రీమియం ఏదైతే ఉందో దానికి ప్లస్ మూమెంట్స్ కూడా మనకి ఈ కాల్ ఆప్షన్ నుంచి, దాని ప్రాఫిట్స్ కూడా మన కాల్ ఆప్షన్ నుంచి రావాలి. ఓకే, సో దానికోసం మనకి ఈ నిఫ్టీ ఈ లాంగ్ స్ట్రాడల్ స్ట్రాటజీలో మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఏం పాయింట్స్ అనేది నేను మీతో డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా బేసిక్ గా మనం ఏం చేయాలో. సో సేమ్ థింగ్, ఓకే, సో సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఓకే, నేను మీకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, ఇది నిఫ్టీ ఆప్షన్ చైన్. ఓకే, ఇది నిఫ్టీ ఆప్షన్ చైన్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నిఫ్టీ, దిస్ ఇస్ నిఫ్టీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్, ఓకే సేమ్ అండర్లయింగ్ అంటే, సో రెండు కూడా మనం నిఫ్టీ నుంచే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో సెకండ్ పాయింట్ ఎక్స్పైరీ. ఓకే, సేమ్ ఎక్స్పైరీలో ఉండాలి. సో నేను ఇక్కడ మీకు ఎక్స్పైరీ చూడండి, ఏప్రిల్ ఇది. ఓకే, సో ఇది ఆ రోజు ఉన్న ప్రైసెస్. ఎక్స్పైరీ చూడండి 30th April. సో రెండు మనం బై చేస్తున్నవి రెండు కూడా మనకి 30th April లోనే. అండ్ థర్డ్ ఏంటంటే సేమ్ అండర్లయింగ్ ఉండాలి. సేమ్ అండర్లయింగ్ అంటే రెండు కూడా నిఫ్టీ నుంచే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను మీకు, ఇది ఈ త్రీ పాయింట్స్. ఓకే, సో నిఫ్టీ, సేమ్ అండర్లయింగ్, ఆ తర్వాత ఎక్స్పైరీ, సేమ్ ఎక్స్పైరీలో ఉండాలి, సేమ్ అండర్లయింగ్ ఉండాలి. ఓకే, సేమ్ థింగ్ ఆ రెండు, అలాగే సేమ్ స్ట్రైక్ ప్రైస్ లో ఉండాలి. ఓకే, సో ఈ రెండు ఒకే పాయింట్. థర్డ్ పాయింట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్, అది కూడా నేను మీకు చూపిస్తాను. సేమ్ స్ట్రైక్ ప్రైస్ అండ్ ఇదేంటి, ఎట్ ద మనీ ఆప్షన్. ఓకే, సో ఈ ఎట్ ద మనీ, ఇన్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీస్ గురించి నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో డిస్కస్ చేశాను. సో మోస్ట్లీ ఇక్కడ చూడండి, ఎట్ ద మనీ ఈజ్ సింపుల్. ఓకే, సో ఇప్పుడున్న స్పాట్ ప్రైస్ చూద్దాం. సో దిస్ ఈస్ ద స్పాట్ ప్రైస్. నిఫ్టీ ఎక్కడ ఉందండి, 80,800 ఉంది. సో నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదండి, 8,100. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది, ఓకే 8,083 points నిఫ్టీ ఉంది. సేమ్ ఇక్కడ మనకి అండర్లయింగ్ స్పాట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 8,100, మీకు కనిపిస్తుందా. సో ఈ 8,100 యొక్క, ఓకే, సో ఈ 8,100 యొక్క ఏటీఎం ఆప్షన్ ని మనం బై చేస్తున్నాం. అండ్ అలాగే మనం
అదే ఆ పుట్ ఆప్షన్ ని బై చేస్తాను, ఆ కాల్ ఆప్షన్ కూడా బై చేస్తాను. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా మీకు. ఓకే, సో ఇక్కడ నేను ఉన్న ప్రీమియమ్స్ నేను రాసుకుంటాను మీకు. ఓకే, సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 8100, మనకి అండర్లయింగ్ వచ్చేసి నిఫ్టీ, ఆ తర్వాత మనకి ఎక్స్పైరీ వచ్చేసి 30 ఏప్రిల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటండి, మనకి కాల్ ఆప్షన్ ని బై చేయాలి, సిఈ. ఓకే, సో ఇక్కడ సిఈ 800. ఓకే, బై. దీని ప్రీమియం ఎంత అండి, ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద ప్రీమియం. ఓకే, 475. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 475, ఆస్క్ ప్రైస్ బిడ్ ప్రైస్ ఉంటాయి. ఆస్క్ అనేది మనం ఎప్పుడైతే మనం బై చేస్తున్నామో, సో వీ హ్యావ్ టు టేక్ ఆస్క్ ప్రైస్. ఓకే, ఇక్కడ 475 రూపీస్. ఓకే, అండ్ ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మనకి ఇది నెక్స్ట్, ఇది ఇది కాల్ ఆప్షన్ అండి, ఇప్పుడు మనం తీసుకుంది. నెక్స్ట్ పుట్ ఆప్షన్, పుట్ ఆప్షన్ వచ్చి 462 రూపీస్. ఓకే, సేమ్ ఇన్ ద సేమ్ 8100 పుట్ ఆప్షన్ బై. ఓకే, సో దీని ప్రీమియం వచ్చేసి మనకి 462. ఓకే అండి, సో ఇక్కడ నేను అదే రాస్తాను మీతో, ఇక్కడ 475 కాల్ ఆప్షన్. ఓకే, కాల్ ఆప్షన్ ప్రీమియం. ఓకే, 475 పుట్ ఆప్షన్ ప్రీమియం. ఓకే, పుట్ ఆప్షన్ ప్రీమియం ఎంత అండి, పుట్ ఆప్షన్ ప్రీమియం వచ్చేసి 462. ఓకే, 462. సో ఈ ఈ ట్రేడ్ మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్లీ మీరు, ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆప్స్ట్రా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ కానివ్వండి, అవి కూడా చూడొచ్చు. సో ఇక్కడ నేను అదే అదే ట్రేడ్ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను, నిఫ్టీ అండి. ఓకే, నిఫ్టీ, అండ్ వీఆర్ టేకింగ్ ఆప్షన్స్, అండ్ ఎక్స్పైరీ ఎప్పుడు 30th ఏప్రిల్. సో స్ట్రైక్ ప్రైస్ ఎంత అండి, 8100, రైట్, అండ్ కాల్ ఆప్షన్ వీఆర్ బయింగ్. ఓకే, సో అండ్ ఇన్ ద సేమ్ వే పుట్ ఆప్షన్ కూడా మనం బై చేస్తాం. ఓకే, సో రెండిటికి మనకి కాస్ట్ చూడండి, దగ్గర దగ్గర మనకి రెండిటి యొక్క కాస్ట్ చూడండి 70,000 పడుతుందండి మనకి ప్రీమియం, 70,300 ఆల్మోస్ట్. ఈ ట్రేడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే 70,000 పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ప్రీమియమ్స్ ఆర్ హ్యూజ్ అండి, ప్రీమియమ్స్ హ్యూజ్. ఎలాగ ఈ 70,000 వచ్చింది, సో ఇదెంత అండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 7, ఆ తర్వాత 13, 937 అండి. అండ్ ఇది క్వాంటిటీ ఎంత అండి మనకి నిఫ్టీలో, 75 క్వాంటిటీ, అండ్ ఇది 75. ఓకే, రైట్, సో 937 ఇంటూ మనం 75 తీసుకోవాలి, రైట్. సో ఎంత వస్తుందో చూడండి, ఆల్మోస్ట్ మనకి ఎంత అండి ఇక్కడ చూపించారు, సో ఆల్మోస్ట్ 75,000. ఓకే, 70,000. సో ఈ ఈ ట్రేడ్ని మనం తీసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనకి 70K క్యాపిటల్ అనేది రిక్వైర్మెంట్. సో స్ట్రాటజీ అర్థమైంది కదండి, వెళ్ళి ఏం చేయాలి, ఎట్ ద మనీ ఆప్షన్ ఉన్నదానికి. ఓకే, సో ఎట్ ద మనీ ఆప్షన్ని పుట్ ఆప్షన్ బై చేసుకోవాలి, ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. సింపుల్, వెరీ సింపుల్ అండ్ ఈజీ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఎప్పుడు ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మీతో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్, ఓకే, సో మార్కెట్స్ షుడ్ మూవ్. ఓకే, మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా మూవ్ అవ్వాలండి, అండ్ మార్కెట్స్ మూమెంట్ కూడా సడన్ మూమెంట్స్ ఉండాలి, సడన్ మూమెంట్ ఉండాలి, అండ్ సడన్ వాలటైలిటీ ఉండాలి. ఈ బేసిస్ మొత్తం కూడా అండి, ఈ ట్రేడ్ బేసిస్ మొత్తం కూడా వాలటైలిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ ద దిస్ ట్రేడ్ డిపెండింగ్ ఆన్ వాలటైలిటీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఫర్ ఈ స్ట్రాటజీలో మార్కెట్ స్పైక్ వెళ్ళాయి అనుకోండి, కాల్ ఆప్షన్ మీకు మనీ జనరేట్ చేస్తుంది. ఓకే, మార్కెట్స్ కిందకి వెళ్ళాయి అనుకోండి, పుట్ ఆప్షన్ మీకు మనీ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఒక ఆప్షన్లో వచ్చే మనీ ఇంకొక ఆప్షన్లో లూజ్ అయ్యే మనీ కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఎలా అంటే, ఈ స్ట్రాటజీస్ అన్ని నెక్స్ట్ తీసుకునే జాగ్రత్తలన్నీ మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీకు మ్యాక్సిమం లాస్ ఏదండి, మ్యాక్సిమం లాస్ ఇక్కడ మీరు 70,000 పే చేశారు కదా ప్రీమియం. ఓకే, సో ప్రీమియం దట్ ఈస్ 70,000.
ఓకే. సో ఇది మీకు మ్యాక్సిమం లాస్. ఓకే, సో అండ్ మీరు ఇంకొక విషయం మీరు గమనించాలి, నిఫ్టీ 8100 దగ్గర ఉంది, రైట్? 8100 దగ్గర ఉంది. మీకు ఎప్పుడు కాల్ ఆప్షన్ ఎప్పుడు మీకు మనీ జనరేట్ చేస్తుందండి? మీరు కాల్ ఆప్షన్కి ఎంత 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 మనీ పే చేస్తున్నారు? 475 రూపీస్ ఇక్కడ పే చేస్తున్నారు. అంటే 475 అంటే నిఫ్టీ 8575 పాయింట్స్ అబోవ్ వెళ్తే అప్పుడు మీ కాల్ ఆప్షన్ మీకు మనీ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే 8000 PE మీకు ఎప్పుడు మనీ జనరేట్ చేస్తుందంటే అండి 8100 మైనస్ మీరు 462 పాయింట్స్, అంటే ఆల్మోస్ట్ మీకు 7700 పాయింట్స్కి నిఫ్టీ పడితే గనక అప్పుడు మీ పుట్ ఆప్షన్ అనేది మనీ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు వాలటైలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాలటైలిటీ చాలా ఇంపార్టెంట్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీని స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ మనం ఎంప్లాయ్ చేయించండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాలటైలిటీ అట్ స్టార్టింగ్ ఆఫ్ స్ట్రాటజీ. మీరు స్టార్టింగ్ ఆఫ్ స్ట్రాటజీ అంటే మీరు స్ట్రాటజీ షుడ్ బి లో. ఓకే, సో ఎందుకు ఇది ఉండాలి అంటే మీరు స్ట్రాటజీని స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు ఈ లాంగ్ స్ట్రాటజీని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే వాలటైలిటీ తక్కువ ఉండాలి, లోగా ఉండాలి. మీరు స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత వాలటైలిటీలో హై వాలటైలిటీ ఉండాలి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ వాలటైలిటీ మనకి ఎలా వస్తుందండి? ఓకే, సో ఇండియా విక్స్ నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకి వాలటైలిటీ రిలాక్స్ అయింది కొంచెం, 80 లెవెల్స్ నుంచి 55 లెవెల్స్కి వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఈ జోన్లో ఉన్నప్పుడు వాలటైలిటీ ఇక్కడ మీరు తీసుకున్నారనుకుందాం, ట్రేడ్ ఇక్కడ స్టార్ట్ చేశారనుకుందాం, మీకు ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మార్కెట్స్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. సో సడన్ గా నెక్స్ట్ రేపు మండే ట్యూస్డే వెన్స్డే అలాంటప్పుడు మీకు వాలటైలిటీ రైజ్ అయింది అనుకోండి, సో మీరు మార్కెట్స్ లో మనీ జనరేట్ చేయగలుగుతారు ఈ స్ట్రాటజీ యూజ్ చేసి. అలా కాకుండా ఇక్కడ నుంచి ఎలా అయితే ఇప్పుడు వాలటైలిటీ పడుతుందో, పై నుంచి ఎక్కడైతే పడుతుందో, సో ఇక్కడ నుంచి వాలటైలిటీ కిందకి వెళ్ళింది అనుకోండి, యూ విల్ లూజ్ మనీ. ఓకే, సో మార్కెట్స్ ఏ డైరెక్షన్ లోకి వెళ్ళినా మీరు మనీ మేక్ చేస్తారండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ మూవ్ అవ్వాలి. మార్కెట్స్ కిందకి రావచ్చు, మార్కెట్స్ పైకి వెళ్ళచ్చు, బట్ మార్కెట్స్ అక్కడే ఉన్నా, వాలటైలిటీలో డ్రాప్ ఉన్నా, మీరు కట్టిన ప్రీమియం మొత్తం కూడా నష్టపోతారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాలటైలిటీ ఇస్ కింగ్ ఫర్ ది స్ట్రాటజీ. వాలటైలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్ట్రాటజీ. ఓకే, ఆఫ్టర్ స్ట్రాటజీ, ఇది సెకండ్ పాయింట్. మీరు స్ట్రాటజీ స్టార్ట్ చేసినప్పుడు వాలటైలిటీ లో ఉండాలి, ఆ తర్వాత హై ఉండాలి. అండ్ థర్డ్, వాలటైలిటీ డబుల్ అయింది అనుకోండి, మీ ప్రీమియమ్స్ కూడా హై ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. మీ ప్రీమియమ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి, మీరు మనీ మేక్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. మీరు మనీ ఎప్పుడు లూజ్ చేస్తారంటే అండి, వాలటైలిటీ తక్కువ ఉన్నప్పుడు. ఓకే, వాలటైలిటీ మీరు మనీ ఎప్పుడు పోగొట్టుకోగలుగుతారు, వాలటైలిటీ ఎక్కువ ఉందనుకోండి, హై వాలటైలిటీ ఉన్నప్పుడు మీరు ఈ స్ట్రాటజీని యూస్ చేసి, ఆ యూస్ చేసిన తర్వాత వాలటైలిటీలో డ్రాప్ వచ్చింది అనుకోండి, మీరు తప్పకుండా ఇందులో మనీ అనేది లూజ్ అవుతారు. ఎందుకంటే మీ ప్రీమియమ్స్ ప్రైసెస్ అనేవి రిడ్యూస్ అయిపోతాయి. ఓకే, సో మీకు మెయిన్గా మీ ఈ స్ట్రాటజీ మీకు అగ్నెస్ట్గా ఎప్పుడు వెళ్తుందంటే అండి, వాలటైలిటీ డిక్రీజ్ అయినప్పుడు. వాలటైలిటీ డిక్రీజ్ అయితే మీకు కనుక ఈ తప్పకుండా మీకు ఈ స్ట్రాటజీలో లాసెస్ ఫేస్ అవుతారు. అండ్ నెక్స్ట్, ఆప్షన్ బయింగ్లో మనకున్న మెయిన్ డిసడ్వాంటేజెస్ తీటా. సో ఆప్షన్స్ అన్నీ కూడా మనకి టైం డీకే మీద ఆధారపడతాయండి. సో సర్టెన్ టైం దగ్గర, ఓకే, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆప్షన్ ప్రైజ్లో మనకి డీకే ఉంటుంది. సో ఆప్షన్ ప్రైస్ డికే, ఎవ్రీ డే డికే అవుతూ ఉంటుంది, తీటా డికే అవుతూ ఉంటుంది కాబట్టి ప్రీమియం ప్రైసెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఆప్షన్ మనకి రెడ్యూస్ అయిపోతాయి, ప్రైసెస్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకనే మీరు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ తీసుకోండి, వీక్లీ ఆప్షన్స్ అవాయిడ్ చేయండి, మంత్లీ ఆప్షన్స్ ని ట్రై చేయండి. ఓకే, సో ఎప్పుడైతే వాలటైలిటీలో జంప్ ఉండి మీకు ఆప్షన్ లో ప్రాఫిట్స్ వస్తుంటే అట్ దట్ టైమ్ యూ కెన్ ఎగ్జిట్. ఓకే, అండ్ లార్జ్ బ్రేక్ ఈవెంట్స్ అండి. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు పే చేసే ప్రీమియం ప్రకారం చూసినట్లయితే
మార్కెట్స్ ఏమవుతున్నాయండి, ఇక్కడ 8,600 అబోవ్ వెళ్తే మీరు మార్కెట్ లో డబ్బులు సంపాదించగలుగుతారు ఈ కాల్ ఆప్షన్ నుంచి. అండ్ ద సేమ్ వే ఇక్కడ మార్కెట్స్ 7,700 బిలో వెళ్తే మీరు అప్పుడు మీరు మనీ సంపాదించగలుగుతారు, ఎందుకంటే డ్యూ టు హై ప్రీమియం. సో ఇది కూడా ప్రాబ్లమ్స్ అండి. మార్కెట్స్ అనేవి హ్యూజ్ గా మూవ్మెంట్ అవ్వాలి, అందుకనే చెప్తున్నాను. అందుకనే హ్యూజ్ వాలటైలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. లైక్ ఇలాంటి కేసెస్ లో మేబీ రిజల్ట్స్ టైంలో, ఎలక్షన్స్ టైంలో, అలాంటప్పుడు ఈ స్ట్రాటజీస్ డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ నేను 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీతో డిస్కస్ చేస్తానండి, 3 సినారియోస్. సో నిఫ్టీ 8,100 ఉంది, ఓకే. సో ఇక్కడ మనకి నిఫ్టీ 8,100 ఉంది. సో ఇక్కడ రెండింటి యొక్క ప్రీమియమ్స్ చూద్దాం. మనం ఇందాక కాల్ ఆప్షన్ మనకి 475, ఓకే. అండ్ పుట్ ఆప్షన్ వచ్చేసి ఓకే 462, ఓకే. సో సింప్లిసిటీ పర్పస్ కోసం 460 అనుకుంటున్నాం, 475 460. ఇప్పుడు మీకు ఫస్ట్ సినారియోలో ఏం జరిగిందంటే మార్కెట్స్ గో అప్, ఓకే. మార్కెట్స్ పైకి వెళ్ళి మార్కెట్స్ ఎక్కడ వరకు వెళ్ళాయండి, 9,000 కి వెళ్ళాయి అనుకుందాం, 9,000 వరకు వెళ్ళింది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందండి, పుట్ ఆప్షన్ ఏమవుతుంది, సో ఎక్స్పైరీ దగ్గర మార్కెట్స్ 9,000 ఉంటే పుట్ ఆప్షన్ ఓకే సో 0 అయిపోతుంది, ఎందుకంటే మార్కెట్స్ అనేవి కాల్ ఆప్షన్ సైడ్ వెళ్ళినాయి కాబట్టి. సో ఇదేమవుతుందండి, సో ఇది ఈ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది 0 అయిపోతుంది, అంటే మీరు 460 రూపీస్ ఇక్కడ లాస్ అయ్యారు. బట్ ఈ 475 కి ప్రాఫిట్స్ ఎంత ఉండే, ఇక్కడ నుంచి 8,100 నుంచి మనకి 900 పాయింట్స్ ముందుకు వెళ్ళింది, ఓకే. సో 900 పాయింట్స్ వెళ్ళింది అంటే 475 ప్లస్ 900 పాయింట్స్ అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి, 475 ప్లస్ 900 అంటే ఓకే. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం, ఓకే 1375 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది, ఓకే. సో ఇక్కడ నిఫ్టీ ఒక సింగిల్ కాన్స్టిట్యూయెంటే అనుకుందాం, ఓకే, ఇంటూ 75 వేసుకుంటే మనకి టోటల్ ప్రాఫిట్. సో ఇక్కడ ఎంత అండి, మీరు ఈ కాల్ ఆప్షన్ ఎంత వచ్చిందండి, సిఈ ఎంత వచ్చింది, టోటల్ ప్రీమియం ఎంత వెళ్ళింది, 1375, పిఈ ఎంత వెళ్ళిందండి, 0. సో ఇప్పుడు మీకు టోటల్ ప్రాఫిట్ ఎంత అండి, ఓకే. సో ఇక్కడ చూడండి టోటల్ కాస్ట్ ఎంత అయిందండి, ఇందాక 513935 అయింది. సో 1375 మైనస్ 935 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే క్యాల్కులేటర్ చూద్దాం, వన్ 375 మైనస్ 935, ఓకే 440 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చిందండి. సినారియో వన్ మార్కెట్స్ పైకి వెళ్ళినప్పుడు, ఓకే 440 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చింది, ఓకే. సో మార్కెట్స్ డౌన్ వెళ్ళినాయి అనుకుందాం, ఓకే. సెకండ్ సినారియో మార్కెట్స్ గో డౌన్. సో ఎన్ని పాయింట్స్ అండి, ఆల్మోస్ట్ 8,100 నుంచి మనకి అగైన్ 800 పాయింట్స్ డౌన్ కి వెళ్ళింది అనుకుందాం, మార్కెట్స్ 800 పాయింట్స్ డౌన్ కి వెళ్ళింది అనుకుందాం, అంటే 7,700 పాయింట్స్, ఓకే ఆల్మోస్ట్, ఓకే సారీ 400 అగైన్ 7,300 అండి, ఓకే 7,300, ఓకే 7,300 పాయింట్స్కి వెళ్ళింది అనుకో. సో ఇక్కడ ఏమవుతుందండి, కాల్ ఆప్షన్ ఏమైపోతుందండి, సో వర్త్లెస్ అయిపోతుంది, కాల్ ఆప్షన్ మనకి 0 అవుతుంది, ఓకే. పుట్ ఆప్షన్ ఎలా వస్తుందండి, 460 ప్లస్, ఓకే మార్కెట్స్ ఎన్ని పాయింట్స్ మనకి బియాండ్ వెళ్ళాయండి, 800 పాయింట్స్. సో 900 పాయింట్స్ అనుకుందాం పని, ఓకే ఇందాక ఇక్కడ 900 పాయింట్స్ అనుకున్నాం కదా, ఓకే. సో సేమ్ 900 పాయింట్స్ వెళ్ళింది, ఓకే. సో ఇక్కడ మనీ ఎంత వచ్చిందండి, 900 ప్లస్ 460, ఓకే 1360. సో ఇక్కడ మార్కెట్స్ మనకి 1360 వచ్చింది. సో మన ప్రీమియం ఎంత అండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 935. సో మన ప్రాఫిట్స్ ఏంటండి, 1360 మైనస్ 935, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే సో అగైన్ 1360 మైనస్ 935, ఓకే. సో 425 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వచ్చింది, ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైందండి, మార్కెట్స్ మనకి రైజ్ అయినా ఫాల్ అయినా, మార్కెట్స్ మనకి రైజ్ అయినా ఫాల్ అయినా మనకి మనీ అనేది వచ్చింది, ఓకే. సో మార్కెట్స్ ఎటు వెళ్ళినా మనకి మనీ అనేది వస్తుంది. బట్ ఇంకొకటి మీరు గమనించారా, హ్యూజ్ మూమెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్స్ లో హ్యూజ్ మూమెంట్ ఉండాలి, 900 పాయింట్స్ ఇక్కడ మూవ్ అయింది, ఇన్ ద సేమ్ వే 900 పాయింట్స్ ఇక్కడ మూవ్ అయింది, గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు హ్యూజ్ మూవ్ ఉండాలి. థర్డ్ సినారియో, మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, మార్కెట్స్ ఓకే ఆర్ రేంజ్ బౌండ్, రేంజ్ బౌండ్ అండ్ ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్ అట్ 8,000. ఇప్పుడు ఏమవుతుందండి, మనకి కాల్ ఆప్షన్ జీరో అయిపోతుంది, పుట్ ఆప్షన్ జీరో అయిపోతుంది. అండ్ మన ప్రీమియం ఎంత మనం పే చేసామండి, 935 కదా, మనం 935 రూపీస్ లాస్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ప్రాఫిట్ కావాలంటే 440 x 75 వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీరు 425 x 75 వేసుకుంటే మీకు లాట్ ఉంది కదా, ఆ లాట్స్ లాస్. ఇక్కడ 440 ఏంటంటే సింగిల్ నిఫ్టీ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందండి, 935 x 75 విచ్ ఈస్ ఏంటండి 70,000 కదా, 73K మీకు లాస్ అయిపోతుంది. మార్కెట్స్ రేంజ్ బౌండ్గా ఉంటాయి, అందుకనే చెప్తున్నాను వాలటైలిటీ మార్కెట్స్లో, వాలటైలిటీ ఖచ్చితంగా ఉండాలండి, అప్పుడే మీరు స్ట్రాటజీలో సక్సెస్ అవుతారు. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో కొన్ని సమ్మరైజ్ చేస్తున్నాను నేను. వాలటైలిటీ మనకి షుడ్ బి లో వెన్ వి స్టార్ట్ ద స్ట్రాటజీ, లో నుంచి వాలటైలిటీ హైకి వెళ్ళాలి. ఓకే ఓకే, వాలటైలిటీ షుడ్ ఇంక్రీజ్, ఓకే వాలటైలిటీ ఇంక్రీజ్ అట్ ద టైమ్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, మనం స్ట్రాటజీ తీసుకున్న తర్వాత వాలటైలిటీ ఇంక్రీజ్ అవ్వాలి. మార్కెట్స్ షుడ్ మేక్ లార్జర్ మూవ్స్. ఓకే, ఏ డైరెక్షన్ అయినా పర్వాలేదు, లార్జర్ మూవ్స్ మనకి మార్కెట్స్ అనేది మూవ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. మార్కెట్స్ అనేవి వితిన్ ద ఎక్స్పైరీ, వితిన్ ద ఎక్స్పైరీ, వితిన్ ఎక్స్పైరీలో లార్జ్ మూవ్స్ తీసుకురావాలి. ఓకే ఓకే, వితిన్ ఎక్స్పైరీలోనే. సో మేజర్ ఈవెంట్స్, ఓకే సో మేజర్ ఈవెంట్స్ అప్పుడు, ఓకే క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు, ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్, ఎలక్షన్స్, ఓకే సో ఇలాంటప్పుడు ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. ఈ టైమ్స్లో కూడా మీరు ఈ స్ట్రాటజీస్ని యూస్ చేయొచ్చు, నేను మీకు చెప్పాను. బట్ వాలటైలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో లాస్ట్ ఫ్యూ డేస్గా వాలటైలిటీ ఏమవుతుందో నేను మీకు చూపించాను, వాలటైలిటీ డిక్రీజ్ అవుతుంది. మనకి తెలియదు రేపు వాలటైలిటీ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అని. ఒకవేళ మీరు వాలటైలిటీ పెరుగుతుంది అనుకుంటే కనుక ఈ స్ట్రాటజీస్ని తీసుకోవచ్చు, మంత్లీ స్ట్రాటజీస్ని తీసుకోండి. ఓకే, సో ఇది నేను చెప్తాను, మీకు సజెస్ట్ చేస్తాను అది. ఓకే, సో ఈ లోపు మనకి మూమెంట్స్ అనేవి ఫాస్ట్గా ఉండాలి. ఓకే, సో అండ్ మీ యొక్క రేంజెస్ని కూడా చూసుకొని, ప్రాఫిట్స్ ఉంటే కూడా ఎర్లీ ప్రాఫిట్స్లోకి మనం వెళ్ళిపోవడానికి చూడాలి. ఎందుకంటే ఎర్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చేసుకోవాలి, ఎందుకంటే వాలటైలిటీలో సడన్ డ్రాప్ వచ్చిందంటే కనుక దెన్ వీ విల్ లూజ్ ద మనీ వాట్ వీ హ్యాడ్ మేడ్. ఓకే, సో ఇక్కడ నేను మీకు టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఎలాగా ఈ స్ట్రాటజీ నుంచి మనం మోర్ బెనిఫిట్ పొందొచ్చు అని నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, ఒక కాల్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్ డౌన్ వెళ్ళినప్పుడు కాల్ ఆప్షన్ జీరో అయిపోయినా పుట్ ఆప్షన్ నుంచి మనకి మెజారిటీ ఆఫ్ మనీ వచ్చేస్తుంది. ఓకే, సో అదేంటంటే కాల్ ఆప్షన్లో వచ్చే మనం స్పెండ్ చేసిన మనీ కన్నా ఇక్కడ మనం జనరేట్ చేసే మనీ ఎక్కువ. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ మార్కెట్స్ బుల్లిష్ కనుక వెళ్తే కనుక మనం కాల్ ఆప్షన్లో జనరేట్ చేసే మనీ మనకి పుట్ ఆప్షన్లో మనకి జీరో అయిపోయినా కాల్ ఆప్షన్లో మనం రిమైనింగ్ మనీని మనం జనరేట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం లాస్ మీ ప్రీమియం స్పెయిడ్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ మనకు తెలుసు ఆప్షన్ బయింగ్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ అని. బట్ గుర్తుపెట్టుకోండి తీటా డికే. ఓకే, సో ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో నేను కొన్ని మెన్షన్ చేశాను మీరు ఆప్షన్ బయింగ్లో ప్రాబ్లమ్స్ ఏంటో, ఆప్షన్ బయింగ్ వీడియో తప్పకుండా చూడండి. అండ్ నేకెడ్ బయింగ్ అండి, ఇది మోస్ట్లీ ఆప్షన్ బయింగ్, ఇది స్ట్రాటజీ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది స్ట్రాటజీ, లాంగ్ స్ట్రాడల్ స్ట్రాటజీ. బట్ ఇక్కడ నేను మెయిన్లీ నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఆప్షన్ బయింగ్, నేకెడ్ ఆప్షన్ బయింగ్ గురించి నేను ఇక్కడ ఫోకస్ చేశాను. బట్ అందులో తీటా అవన్నీ కూడా మనకి కొద్దిగా ఈ స్ట్రాటజీలో కూడా రిలెవెంట్గా ఉంటాయి. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ వచ్చినట్లయితే కనుక మీరు ఏం చేస్తారో మీకు ఎలాగ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్, ఇది నిఫ్టీ 50 టెక్నికల్ చార్ట్. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ వచ్చినట్లయితే ఇది రెండు సైడ్లు మనకు గుర్తుందా, మార్కెట్స్ ఒక సైడ్ మూవ్ అవుతుంటే మనకి
అదర్ సైడ్ లో మనకి ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు, రైట్? బట్ మార్కెట్స్ మీరు టెక్నికల్ అనాలిసిస్ వస్తే రెండు సైడ్స్ కూడా మీరు మనీ అనేది జనరేట్ చేయగలుగుతారు. ఓకే, సో అది ఎలాగో నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందాక ఏమైంది, మార్కెట్స్ పెరుగుతుంటే ఏమైంది, మనకి పుట్ ఆప్షన్ జీరో అయిపోయింది. అదే మార్కెట్స్ తగ్గుతుంటే మనకి కాల్ ఆప్షన్ జీరో అయిపోయింది. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు మనకి రెండిట్లో మనం పుట్ ఆప్షన్ లోను మనీ జనరేట్ చేయగలుగుతాం, కాల్ ఆప్షన్ లోను మనీ జనరేట్ చేయగలుగుతాం. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిఫ్టీ మనకి 11,000 సమ్వేర్ ఉందండి, 11,000 ఆ రేంజ్ లో ఉంది ఇక్కడ నిఫ్టీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మేజర్ ఈవెంట్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు ఈ స్ట్రాడల్ స్ట్రాటజీని యూస్ చేశారు. ఓకే, సో స్ట్రాడల్ స్ట్రాటజీ ఇక్కడ మీరు యూస్ చేసినప్పుడు ఏమైంది, మార్కెట్స్ డౌన్ వచ్చినాయి. ఓకే, అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి డౌన్ వెళ్ళినప్పుడు ఏమైందండి, మీ పుట్ ఆప్షన్ మనీ మేక్ చేస్తుంది, మీ కాల్ ఆప్షన్ మనీ మేక్ చేయట్లేదు, రైట్? సో నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడైతే, ఓకే, సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్తో, ఓకే, సో ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు సమ్వేర్ హియర్ ఇక్కడ ఎక్కడో మీరు స్ట్రాడల్ లాంగ్ స్ట్రాడల్ స్ట్రాటజీని యూస్ చేశారండి. ఓకే, సో ఏదో ఈవెంట్ వల్ల, సో ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్స్ డౌన్ వెళ్ళాయి. మీ డౌన్ వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందండి, మార్కెట్స్ డౌన్ వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుంది, ఓకే, మార్కెట్స్ డౌన్ వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందంటే మీ పుట్ ఆప్షన్ మనీ తీసుకొస్తుంది, రైట్? పుట్ ఆప్షన్ మనీ తీసుకొస్తుంది, కాల్ ఆప్షన్ లో మీకు మనీ రెడ్యూస్ అవుతూ ఉంటాయి, కాల్ ఆప్షన్ లో మీకు మనీ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే పుట్ ఆప్షన్ లో మీకు మనీ జనరేట్ అయిందో, పుట్ ఆప్షన్ ప్రైసెస్ ఫాలో అవుతూ సపోర్ట్ మీదకి వచ్చేసి, సపోర్ట్ మీదకి వస్తే ఏం జరుగుతుందండి మనకి, సో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మేబీ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ రావచ్చు. బట్ ఇక్కడ మీరు వెయిట్ చేశారు, మీరు బౌన్స్ చూశారు, మీరు కొంత బౌన్స్ చూసారంటే ఇదేంటి మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మీరు బౌన్స్ చూసిన వెంటనే ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ పుట్ ఆప్షన్ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ బౌన్స్ కూడా వచ్చింది కాబట్టి సపోర్ట్ పైన యూ విల్ ఎగ్జిట్ ద పుట్ ఆప్షన్. అంటే మీరు పుట్ ఆప్షన్ లోంచి ఇక్కడ ప్రాఫిట్స్ తీసుకున్నారు. ఓకే, పుట్ ఆప్షన్ లో ప్రాఫిట్ తీసుకున్నారు, అండ్ ఈ పుట్ ఆప్షన్ లో ప్రాఫిట్ తీసుకొని సమ్ ఫ్యూ హండ్రెడ్ 500 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకొని ఇది ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు మీది కాల్ ఆప్షన్ లాస్ లో ఉంది కానీ మీరు ఇది హోల్డ్ చేస్తున్నారు. అగైన్ మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ నుంచి ఏం చేసింది కాల్ ఆప్షన్, అగైన్ మార్కెట్స్ అగైన్ రైజ్ అయినాయి. రైజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందండి, మీ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో, మీ కాల్ ఆప్షన్ ఏమైతే ఉందో, ఇది మనీ స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ రైజ్ అవుతుంది సమ్వేర్ హియర్. ఓకే, ఇక్కడ ఎక్స్పైరీ వచ్చేసింది అనుకుందాం, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవాలనుకున్నారు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఏం జరిగిందండి, కాల్ ఆప్షన్ లో కూడా మీరు మనీ మేక్ చేశారు. ఇంతకు ముందు ఏం జరిగిందండి, మార్కెట్స్ కిందకి వెళ్తే ఏం జరిగినాయి, ఓన్లీ పుట్ ఆప్షన్ లోనే మనీ వచ్చింది, కాల్ ఆప్షన్ జీరో అయిపోయింది. బట్ ఇప్పుడు మీరు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఇది సపోర్ట్ మీద బౌన్స్ అయింది కాబట్టి ఇక్కడ పుట్ ఆప్షన్ మీరు ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కాల్ ఆప్షన్ బౌన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ పైకి వెళ్తున్నాయి కాబట్టి మీరు కాల్ ఆప్షన్ నుంచి కూడా మనీ జనరేట్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్. ఇంతకుముందు మీకు జీరో వచ్చిన చోట రెండు టైమ్స్ కూడా రెండు సమయాల్లో కూడా యూ విల్ గెట్ ప్రాఫిట్స్, అండ్ మీరు అప్పుడు చూడండి ఎంత హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి మనకు వస్తాయో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బై యూజింగ్ ద సేమ్ థింగ్ మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మన ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్ అవడానికి ఛాన్సెస్. ఓకే, సో అర్థమైంది కదా, మనం డైరెక్షన్ ఎస్టిమేట్ చేసుకొని అక్కడ సపోర్ట్ జోన్స్ లో మార్కెట్స్ ఫాల్ అయిన తర్వాత పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోతాం, అండ్ ద సేమ్ వే సపోర్ట్ నుంచి బౌన్స్ అయింది కాబట్టి అక్కడ నుంచి మార్కెట్స్ అప్వర్డ్ డైరెక్షన్, ఎందుకంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నారు కాబట్టి. సో ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ హోల్డ్ చేస్తారు, ఇక్కడ పుట్ ఆప్షన్ నుంచి అక్కడ మాక్సిమం మన మనీ వచ్చేసి ఎగ్జిట్ అయిపోతారు, అండ్ కాల్ ఆప్షన్ నుంచి కూడా సమ్వేర్ 300-400 రూపీస్ వచ్చేసిన దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోతారు. అదే మీరు టెక్నికల్ అనాలిసిస్ రాకుండా ఉంటుంటే కనుక కాల్ ఆప్షన్ మనం జీరో దగ్గర ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 400 పాయింట్స్ అగైన్ లాభం పొందుతారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, సో ఈ స్ట్రాటజీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వాలటైలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎట్ ద మనీ ఆప్షన్ మీరు బై చేస్తారు, రెండు కూడా పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ బై చేస్తారు, వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ. వాళ్ళు రెండు కూడా సేమ్ అండర్లయింగ్ ఉండాలి, నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఏదైతే స్టాక్ ప్రైస్ ఏదైతే అది సేమ్ ఎక్స్పైరీ యూస్ తీసుకోవాలి. జనరల్గా మంత్లీ ఎక్స్పైరీ ఫాలో అవ్వండి, మంత్లీ ఎక్స్పైరీ ఉన్నది ఫాలో అవ్వండి. ఓకే, సో సేమ్ స్ట్రైక్ ప్రైస్, సేమ్ అండర్లయింగ్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మెయిన్. ఇక్కడ మనకి ఏంటంటే మార్కెట్స్ మూవ్ అవ్వాలి. మార్కెట్స్ మూవ్ అవ్వకపోతే థర్డ్ సినారియోలో ఏం జరిగిందో చూసారా, మన ప్రీమియం మొత్తం కూడా లాస్ అయిపోతుంది. అండ్ వాలటైలిటీ అనేది హ్యూజ్గా మూవ్ అవ్వాలి. మనం స్ట్రేట్ తీసుకున్న తర్వాత వాలటైలిటీ పడకూడదు, వాలటైలిటీ అనేది హ్యూజ్గా రన్ అవ్వాలి.
ఓకే. సో ఈ రెండు కారణాలు మెయిన్ 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 ఓకే. సో ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి మనం ఎలా మనీ జనరేట్ చేయాలో కూడా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో కనుక మీకు అర్థమైతే, మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్స్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియోని ఓకే. సో అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నన్ను జాయిన్ అవ్వచ్చు. అలాగే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫేస్బుక్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వాటి యొక్క డీటెయిల్స్ టెలిగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఈమెయిల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.